అవినాష్ రెడ్డి అరెస్ట్ కైతే రంగం సిద్ధమైంది. కేంద్ర బలగాలు ఎప్పట్లోగా కర్నూలుకు చేరుకోనున్నాయి. అలాగే సిబిఐ అధికారులు ఏం చేయబోతున్నారని దానిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, ఇప్పటికే మనం చూస్తూ వస్తున్నాము అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందని. కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ఇవాళైనా కేంద్ర బలగాలు కర్నూలుకి చేరుకొని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అసలు ఏంటి పరిస్థితి? ఈ అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించిన దానిపైన సిబిఐ అయితే కొంత స్పష్టతతో ఉంది. ఉన్నప్పటికీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అసలు ఏం చేయబోతుంది సిబిఐ అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ సిబిఐ అరెస్ట్ చేద్దామని అనుకున్నప్పటికీ రాష్ట్ర పోలీసుల సహకారం లేకపోవడం, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు చెప్పడం, వీటన్నిటితో సిబిఐ కొంత వెనకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే కేంద్ర బలగాలను పిలిపించి అరెస్ట్ చేసి తీసుకువెళ్లే పరిస్థితి రావడం అనేది నిజంగా కూడా అంటే రాష్ట్ర పోలీస్ వ్యవస్థకే అది నిజంగా కూడా ఒక కళంకం అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో అవినాష్ రెడ్డి అరెస్ట్ ను మొదటి నుంచి అవాయిడ్ చేస్తా ఉన్నాడు. ఆయన మొదటి నుంచి విచారణకు రావడానికి ఇష్టం చూపట్లేదు. దేవుడి నుంచి తనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వ్యక్తికి టార్గెటెడ్ గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీనిపైన కోర్టులకు వెళ్తానని కోర్టులకు వెళ్ళాడు ఆయన. ఏ కోర్టు కూడా ఆయనకు రిలీఫ్ ఇచ్చిన పరిస్థితి లేదు. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం కూడా ఆయన అరెస్ట్ చేయరాదని ఇచ్చినటువంటి ఆర్డర్ను సెటిసైడ్ చేసింది వారం రోజుల ఆడ. ఇవన్నీ జరిగినప్పటికీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సిబిఐ ఎందుకు మీన వేషాలు లెక్క పెడుతుంది? నెల రోజులుగా వాళ్ళకు అవకాశం ఉన్నప్పటికీ ఈ పరిస్థితి వరకు ఇవాళ వాళ్ళ తల్లి ఆసుపత్రిలో జాయిన్ కావడం, దాన్ని ఆసరాగా చేసుకుని అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేకపోతున్నాను అని చెప్పడం, ఇవన్నీ పరిస్థితులకు సిబిఐ కారణంగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఆయన సిబిఐ ఆఫీస్కి వచ్చినప్పుడు, లేకుంటే మొన్న 19వ తేదీ ఇక్కడికి హైదరాబాద్ కు వచ్చినప్పుడు, ఇట్లాంటి సందర్భాల్లో ఆయన అరెస్ట్ చేసుకోవడానికి సిబిఐకి పుష్కలమైనటువంటి అవకాశం ఉండింది. అయినా ఆ టైంలో అరెస్ట్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి కర్నూలుకు వెళ్ళి హైదరాబాద్ మధ్య అరెస్ట్ చేయడం అనేది, అరెస్ట్ కు ప్రయత్నాలు చేయడం అనే దానిపైన కూడా విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి తన వైపు ఎలాంటి తప్పు ఉండకూడదు అనే ఉద్దేశంతో మరోమారు ఈరోజు సిబిఐకి ఒక లేఖ పంపాడు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, తాను సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశానని, తన తల్లిగారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి విచారణకు హాజరు కాలేకపోతున్నానని మరికొన్ని అంశాలతో పిటిషన్ వేశాను. ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది, రేపు విచారణకు వచ్చే అవకాశం, విచారణకు వస్తుందన్నాడు ఆయన. వచ్చే అవకాశం కూడా వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను విచారణకు సిబిఐ విచారణకు హాజరు కాలేను. కోర్టు తీసుకునే నిర్ణయం మీద, సుప్రీంకోర్టులో తీసుకునే నిర్ణయం మీద తదుపరి నేను హాజరవుతానని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. దాని ఆ మేరకు లేఖ రాదు. సరే, ఇప్పటికైతే సిబిఐ దీనిపైన రెస్పాండ్ కాలేదు, కానీ ఆయనకు మరో అవకాశం, సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి దాన్ని వాళ్ళకు న్యాయవాదులు గతంలో కూడా ఇదే మాట్లాడారు. ప్రిజుడిస్ అన్నారు. ప్రిజుడిస్ ఎలా అవుతుంది? పిటిషన్ వేసినంత మాత్రాన కోర్టు ఏమి చేయవలేదు, విచారణ జరపద్దని చెప్పలేదని గతంలో చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి దాన్ని అది తేలే వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు, లేకుంటే విచారణకు రాలేను అని అవినాష్ రెడ్డి మరోమారు చెప్పిన పరిస్థితి. ఇవన్నీ చూసినట్టయితే అవినాష్ రెడ్డి ఏమో వీలైనంత వరకు విచారణ తప్పించుకోవాలి, విచారణ నుంచి ఎగ్జెంప్షన్ పొందాలి, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంతో ఆయన ఉన్నాడు. సిబిఐ ఏమో ఆయనకు నోటీసులు వెనుక నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలి, విచారణకు హాజరు కావాలని చెప్తుంది తప్ప అరెస్ట్ చేసేందుకు మరి ఎందుకు సన్నాహాలు చేయట్లేదు అనేది మిలియన్ డాలర్ల పుస్తకం ఉంది. ఈ రోజు కనుక సిబిఐ అరెస్ట్ చేయకపోయినట్టయితే సిబిఐ పైన కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఒక నమ్మకం అనేది పోయే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు సిబిఐకి ప్రెస్టేజ్ గా మారింది కాబట్టి సిబిఐ ఏం చెప్తుందో చూడాల్సిన పరిస్థితి రైతాం. రైట్, థ్యాంక్ యూ సునీల్. చిన్నది